స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మనధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఇవాళ మనధర్మం కార్యక్రమంలో ముందుగా ఆ ఏడు కొండల వాడిని స్మరించుకుంటూ మొదలు పెట్టుకుందాం. ఆ వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రచించినటువంటి అన్నమయ్య పదకవిత వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? ఓం నమో వెంకటేశాయ. క్రోధినామ సంవత్సర వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య లక్కమాంబ నారాయణ సూరి దంపతులకు కడప జిల్లాలోని రాజంపేట తాలూకాలోని తాళ్లపాకలో జన్మించారు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్న వేదవాక్యాన్ని అనుసరించి అన్నమయ్య అని నామకరణం చేశాడు నారాయణ సూరి. చిన్నతనం నుంచే అపరిమితమైన విష్ణు భక్తితో నిరంతరము ఆయనని కీర్తిస్తున్నటువంటి అన్నమయ్యకు 16వ ఏట వెంకటేశ్వర స్వామి దర్శనమైంది. ఆ రోజు నుంచి రోజుకు ఒక్క కీర్తనకు తగ్గకుండా ప్రతినిత్యము ఆ స్వామి మీద సంకీర్తనలు రచించారు అన్నమయ్య. 32,000 సంకీర్తనలలో ఈనాడు మనకు లభ్యమయ్యేది 3,000 దాకా ఉంటాయి. విశేషం ఏమిటి అంటే ఇది కూడా క్రోధినామ సంవత్సరమే. క్రీస్తుశకం 1424 సంవత్సరం ఆయన జన్మించిన ఆంగ్ల సంవత్సర అది. అయితే 2024 ఇప్పటికి దాదాపు 600 సంవత్సరాలు గడిచిన ఈనాటికి అన్నమయ్య రచించిన సంకీర్తనల యొక్క ఆ ప్రభ వెలుగుతూనే ఉంది. ప్రతివాడి నోట ఏదో రూపంగా ఆ కీర్తనను పాడుకుంటూనే ఉన్నారు. విశేషం ఏమిటి అంటే భగవద్గీత ఉపనిషత్తులు వేదాలలో ఉన్న సంక్లిష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అద్భుతమైన కీర్తనల ద్వారా ప్రపంచానికి అందించిన మహాభాగవతోత్తముడు అన్నమయ్య. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేశ పండితా సమదర్శిన అన్న శ్లోకం భగవద్గీతలో ఆత్మతత్వాన్ని వివరిస్తూ కృష్ణుడు అర్జునునికి చెప్పిన సత్యం. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుంకమాంసం తినే చండాలుడి యందు సమ అంటే బ్రహ్మ అని అర్థం. పండితాహ అంటే ఆత్మజ్ఞానము కలిగిన వారిని పండాలు పండితులు అంటారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు వీళ్ళందరిలో కూడా ఆ బ్రహ్మమునే చూస్తూ ఉంటాడు అన్నది దాని అర్థం. ఇది సామాన్యులకు అర్థం కాదు, సంస్కృత భాషలో ఉన్నది కనుక. తందనానాపురే తందనానా భళ్ళా తందనానాహి తందనానా భళ్ళా తందనానా భళ్ళా తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అంటూ ప్రారంభించి కందువగు హీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ అందరిలో ఉన్నది ఆ పరమాత్మతత్వమే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బ్రాహ్మణుడైనా చండాలుడైనా కడిగి ఏనుగు మీద కాయు ఎండొకడే పుడమి శునకము మీద బొలయు ఎండొకడే అంటూ అందరికీ అర్థమయ్యే జానపద భాషలో అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరించిన భాగవతోత్తముడు అన్నమయ్య. అంతేకాదు దుర్లభంచ త్రయమేదైతే దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముక్షత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడమణిలో మానవ జన్మ దుర్లభమైనది, మనిషిగా పుట్టిన తరువాత బాగుపడాలి ముక్తిని అందుకోవాలన్న ఆలోచన దొరకటము దుర్లభము, మానవ జన్మ ఉండి ముక్తి కోసం సాధన చెయ్యాలని ఆలోచన ఉన్నా వాటిని నీకు అందించేటువంటి మహానుభావుల యొక్క సాంగత్యం దొరకటం దుర్లభము అని వివేక చూడమణిలో ఆదిశంకరులు తెలియచేస్తే దానినే భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే గాని తీపి నిండేనా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా అద్భుతమైన దేహము ఆ పరమాత్ముడు నీకు ఇచ్చిన వరం
ఎక్కడి మానవ జన్మం వెత్తిన ఫలమే ఉన్నది, వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము, ఎక్కడి ఈ మాయ అంటూ అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని, మానవ జన్మ వైశిష్ట్యాన్ని జనపదాలలో, జానపదాలలో, జ్ఞాన పదాలలో అందరికీ అందించినటువంటి మహామహితాత్ముడు అన్నమయ్య, ఆయన జన్మ జయంతి సందర్భంగా ఆయనను కీర్తించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, విష్ణుమూర్తి దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. ఈ కూర్మావతారం స్వామివారు దాల్చడానికి కారణాలేంటి? కూర్మావతారం సాగర మథనం చేసి అమృతాన్ని అందుకోవాలని దేవతలు దానవులు ప్రయత్నిస్తున్న సందర్భంలో వచ్చినది. అసలు క్షీరసాగర మథనమే సాధకుని జీవన యాత్ర. బలిచక్రవర్త బారిన పడి స్వర్గాధిపత్యాన్ని పోగొట్టుకున్న ఇంద్రుడు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి తరుణోపాయం చెప్పమంటాడు. దానికి సమాధానంగా, నీ సమయం బాగాలేదు, బలిచక్రవర్తితో సంధి చేసుకొని సముద్రాన్ని మథించి అమృతాన్ని చేజిక్కించుకో అని తెలియచేస్తాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు దేవతలు దానవులు మంథానం మంధరం కృత్వా నేత్రం కృత్వాతు ఆసుకిహి, మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకిని కవ్వపు తాడుగా చేసి సముద్రాన్ని చెలకటం ప్రారంభిస్తారు. అలా చిలుకుతున్న సమయంలో ఆ మంధర పర్వతానికి కింద ఆధారం లేకుండా ఉన్న కారణాన అది నీళ్లలోకి జారిపోతూ ఉంటుంది. మళ్ళీ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తారు. సవరణై లక్ష యోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పరము, అదనైన బ్రహ్మాండమునైన ఆహరించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు, సకల చరాచర జంతు జాలమునెల్ల మృంగి లోగును నట్టి మేటి కడుపు, విశ్వంబుపై వేరు విశ్వంబు పైబడ్డ నాగిన కదలని గట్టి కాళ్ళు. ఇలా అద్భుతమైనటువంటి కూర్మ రూపంలో ఆ స్వామి అవతరించి ఆ మంధర పర్వతాన్ని నిలబెట్టాడు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది, కూర్మ అవతారంలోనే ఎందుకు రావాలి? ఒక చేపగాను తిమింగలంలో గాను రావచ్చు కదా. తాబేలు పైన ఉన్నది చర్మం అది గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉండి అది ఏం చేస్తుంది అంటే తామేలు దగ్గరికి వెళ్ళి నువ్వు కర్రతో ఎంత కొట్టినా దాని దగ్గర ఎలాంటి రియాక్షను ఉండదు, పగ తీర్చుకోవాలన్న ఆలోచన దానిలో కనపడదు. యాక్షను రియాక్షను లేకుండా యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని భగవద్గీత చెప్తుంది. అంటే ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని చర్య ప్రతిచర్య లేకుండా నువ్వు జీవనాన్ని గడపగలిగినప్పుడు అద్భుతమైన విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. ఒక వాటర్ బాటిల్ని తీసుకొని ఎంతగా దానిని జుళిపించినా మూత తీసిన తర్వాత ఎలాంటి పొంగు దానిలో కనపడదు. అదే ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకొని దాన్ని కదిపితే బుస్సున పైకి ఉంచుతుంది. అలా నీవు జీవితాన్ని ఎలా గడపాలి, సాధన చెయ్యాలి అంటే ఎలాంటి క్రమాన్ని పాటించాలి అని తెలియజేసేదే కూర్మ అవతారం. అందుకే తాబేలు 300 సంవత్సరాలు బ్రతుకుతుంది. కారణం, నిమిషానికి 1 లేదా 2 సార్లు మాత్రమే గాలి పీల్చి వదిలేస్తుంది. కానీ కుక్క, గుర్రం ఇలాంటి జంతువులు నిమిషానికి 72 సార్లు గాలి పీల్చి వదిలేస్తాయి. అందుకని ఇవి 12 సంవత్సరాలే బ్రతకగలుగుతాయి. కాబట్టి కూర్మావతారం నుంచి మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటి అంటే, జీవితాన్ని సక్రమంగా సరి అయిన దిశలో ముందుకు తీసుకువెళ్ళాలని నువ్వు భావించినట్టయితే ఎలాంటి ఆవేశ కావేశాలు లేకుండా సహనం సర్వదుఖానాం అప్రతీకారపూర్వకం చింతాలాప విరహితం సా తితిక్షాని గజ్జతే అని వివక్షచూడామణిలో శంకరులు చెప్పినట్టు, ప్రతీకారం తీర్చుకుందామన్నటువంటి భావనను పక్కబెట్టి ప్రయోజకత్వాన్ని ప్రకటించుకోవాలన్న అహంకారాన్ని తొలగించుకొని ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగగలిగితే అమృతం నీ సొంతమవుతుంది, సాగర మథనం జరుగుతుంది, శరీరమే పర్వతము, ఆలోచనే వాసుకి. ఈ రెండింటినీ సాధనాలుగా చేసుకొని అద్భుతమైన అమృతాన్ని జీవితం అనే సాగరం నుంచి అందుకోవాలి అంటే కూర్మాన్ని ఆధారంగా చేసుకో. అలాంటి జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని నీ జీవితంలో అవలంబించే ప్రయత్నం చేయమని చెప్పటమే కూర్మావతారం యొక్క విశిష్టత.
మంత్రాలన్నింటిలోకెల్లా గాయత్రీ మంత్రం చాలా విశేషమైనదిగా చెప్తారు. ఎందుకు గాయత్రీ మంత్రానికి అంత ప్రత్యేకత ఏర్పడింది? నా గాయత్రీ సమో మంత్ర నా మాత పరదేవత అని. అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవము లేదు. గయాన్ త్రాయతి ఇది గాయత్రి అని గాయత్రి మంత్రానికి ఒక అర్థం. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి మాత. ముక్తావిద్రుమ హేమనీల ధవళైఛాయైర్ముఖైస్తీక్షణైహి యుక్తామిందు నిబద్ధన రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం అంటూ గాయత్రి ధ్యాన శ్లోకాన్ని మనం జపిస్తాం. ఐదు ముఖాలతో, పది చేతులతో రోజంతా నీకు రక్షణ కల్పించే అద్భుతమైన మంత్రము గాయత్రి మంత్రం. ఐదు ముఖాలు అంటే పృథ్వీ వాపస్తేజో వాయు ఆకాశాలు. పంచభూతాలతో నిర్మితమైనది బ్రహ్మాండము, పంచభూతాలతో నిర్మితమైనది ఈ పిండాండం. ఈ పిండాండంలో ఆనందంగా నువ్వు జీవితాన్ని గడపాలి అంటే అంతరిక్షంలో ఉన్న నవగ్రహాల యొక్క ప్రభావం నుంచి నిన్ను నువ్వు రక్షించుకుంటూ ముందరికి నడవాలి. అందుకే ఐదు ముఖాలు, 15 చేతులు, 9 గ్రహాలు, మొత్తం కలిపితే 24. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. 24 బీజాక్షరాల సంపటి గాయత్రి. అందుకే రామాయణాన్ని వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతమాసాది సాక్షాత్ రామాయణాత్మన అని గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణ మహాగ్రంథం. 24,000 శ్లోకాలతో ఒక్కొక్క బీజాక్షరానికి 1,000 శ్లోకాల వ్యాఖ్యానం చేశారు వాల్మీకి. బాగుంది, మీరు చెప్తున్నది మేము ఎలా విశ్వసించాలి అని మీరు ఆలోచించినట్టయితే ఒక్కసారి ఆ మంత్రాన్ని పరిశీలిద్దాం. సామాన్యంగా మంత్ర వివరణను బహిరంగంగా చేయటం అంత శ్రేయోదాయకం కాదు అంటారు. సదసి మంత్రమున ప్రకాశయేతని. కానీ అద్భుతమైన గాయత్రి మంత్ర మాహాత్యం తెలిస్తే ఆ గాయత్రి మంత్రము వారిని కాపాడుతుంది కనుక వివరాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓం భూర్భువస్సువహ. భూ అంటే భూమి, భువ అంటే గ్రహాలు, సువహ అంటే పాలపుంతలు. ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. సైన్స్ ఒక మాట చెప్తుంది, వెన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ దెర్ విల్ బి ఈక్విలిబ్రియం. అంటే స్థితిశక్తి గతిశక్తి రెండు సమానమైనప్పుడు అక్కడ ఈక్విలిబ్రియం ఉంటుంది. మరి ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, వీటి కైనెటిక్ ఎనర్జీ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే 1/2 mv² అనేటువంటి ఫార్ములాతో అదంతా మనమంతా ఈ భూమండలం మీద ఉండటానికి స్థితిగా ఆనందంగా కారణమవుతూ ఉన్నది అన్నది ఆ మంత్రంలో ఓం భూహు ఓం భువః ఓం సువః ఓం తత్ సవిదుర్ వరేణ్యం తత్ సవితుః. అంటే ఆ సూర్యుడే వరేణ్యం, అద్భుతమైనటువంటి శక్తి కలిగినవాడు. అందుకే సూర్యకిరణాలలో ప్రణవశక్తి దాగి ఉన్నది అని చెబుతూ ఈవెన్ నాసా కూడా తేల్చి చెప్పింది. ఇలా భర్గో దేవస్య ధీమహి, ఆ భగవంతుణ్ణి నా బుద్ధిలో ఉంచుకుంటూ ఉన్నాను. ధియో న ప్రచోదయాత్, అతను నా బుద్ధిని ప్రచోదనం చేసి సక్రమమైన మార్గంలో నన్ను నడిపించుగాక అని కనీసం 108 సార్లు ప్రతినిత్యము నువ్వు జపించగలిగినట్టయితే సెకనుకు 20,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూమి మీద జీవితం గణపడుతున్న ప్రతి మానవుడు ఆనందంగా ఉండగలుగుతాడు. ఆ మంత్ర మాహిత్యం వల్ల 24 గంటల కాల వ్యవధి కలిగిన రోజులో ప్రతి గంట నీకు పరమాత్మ యొక్క చైతన్యం మార్గదర్శకం చేయాలని నువ్వు భావిస్తే ఈ మంత్రాన్ని తప్పకుండా ప్రతినిత్యము జపించే ప్రయత్నం చేయి. అంతేకాని సెల్ ఫోన్లలో కాలర్ ట్యూన్గా పెట్టుకొని దాన్ని అపభ్రంశం చేసే ప్రయత్నం చేయకు. అదే గాయత్రి మంత్రం యొక్క మహత్యం. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడంటే అప్పుడు వినకూడదు అంటారు. మంత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయమ్మా. స్తోత్రం నామం ఎప్పుడైనా చెప్పుకో. మంత్రం మననః త్రాయతే ఇతి మంత్రః, మనః అంతర ఇతి మంత్రః. పదే పదే జపించటం వల్ల ఏ బీజాక్షర సంపుటి నిన్ను కాపాడగలుగుతుందో అది మంత్రం. ఏదైతే నిన్ను అంతర్ముఖం చేసి నీలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని నీకు దర్శింపజేయగలుగుతుందో అది మంత్రం. అలాంటి మంత్రాన్ని నియమాలు లేకుండా నువ్వు ఉచ్చరించినప్పుడు ఎక్కడైతే వేరెవర్ దేర్ ఇస్ ఎనర్జీ ఇట్ హ్యాస్ టు డూ సమ్ వర్క్, ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ ఏదో పని జరగాలి. మరి నియమాలతో అద్భుతమైనటువంటి శక్తిని అందుకునే ప్రక్రియను మనం కొనసాగించగలిగితే దానివలన సత్ఫలితాలను మనం చేకూర్చుకోగలుగుతాం. గురుగారు ఇక మరో సందేహం. సీతాదేవి మహాసాధ్వి మహాపతివ్రత శిరోమణి, అటువంటి సీతాదేవి శ్రీరాముడితో
పరుష పదజాలం ఉపయోగించి ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు మనకు రామాయణంలో కనిపిస్తుందా? పరుష పదజాలం అనలేం కానీ, ఎందుకంటే అన్న తరువాత ఇది నా అజ్ఞానంతో చెబుతున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నటువంటి సంఘటన కూడా మనకు అక్కడ వాల్మీకి తెలియజేస్తాడు. కానీ సీతారాముల మధ్య అద్భుతమైన చర్చ జరుగుతుంది. మొట్టమొదట అరణ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు రామచంద్రమూర్తి. సీతమ్మను అక్కడ చాలా అరణ్యం అది, అక్కడ ఉండలేవు, కఠోరమైన పరిస్థితులు ఉంటాయి, అయోధ్యలోనే ఉండు అంటాడు. అంటే ఎదిత్వం ప్రస్థితం దుర్గం వనం అజైవ రాఘవ అగ్రతస్థే గమిష్యామి మృదునంతి కుషకంటకాన్. నువ్వు అరణ్యంలో నడుస్తూ ముందరికి వెళ్ళే సమయంలో అక్కడ దర్భలన్నీ కోసి ఉండటం కారణంగా అవన్నీ చాలా వేడిగా వాడిగా ఉంటాయి, అవి నీ పాదాలలో దిగపడకుండా వాటిని నేను ముందర ఖండిస్తూ నీ మార్గాన్ని సుగమం చేస్తూ వెళతాను అని అనునయంగా చెప్తుంది. రాముడు అంటాడు, వద్దమ్మా అక్కడ చాలా కష్టంగా ఉంటుంది అని అంటాడు. వెంటనే రామం జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం, నీ వెంట తీసుకువెళ్ళటానికి నువ్వు సందేహిస్తూ ఉంటే నా తండ్రి అయినటువంటి జనకుడు ఏమనుకుంటాడో తెలుసా, నాకు స్త్రీ రూపంలో ఉన్నటువంటి పురుషుడు అల్లుడుగా వచ్చాడు అన్న భావన కలుగుతుందని ఒక గొప్ప మాట అంటుంది. అని నా పిత నా ఆత్మజో ఆత్మ నా మాత నా సఖాజనాహ పతిరేవ గతి సదా. భార్య భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలి, భర్తే భార్యకు గతి, అంతేగాని తండ్రి తల్లి సుఖము వైభవం ఇవన్నీ అవసరం లేదు అని అరణ్యవాసానికి తీసుకువెళ్ళమంటూ భర్తను అభ్యర్థించే సమయంలో చెబితే, అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత సుతీక్ష్ణుడు మొదలైన మహర్షులంతా వచ్చి రాక్షసులంతా మమ్మల్ని చంపేస్తున్నారు, మేము మేము చేసినటువంటి తపస్సులో ఆరవ వంతు రాజులకు ఎందుకు ఇస్తాము అంటే ధర్మబద్ధంగా పరిపాలన చేయటం కోసం, ప్రజలంతా వారు సంపాదించిన దానిలో నాలుగవ వంతు పన్నుల రూపంలో కడితే ఆరవ వంతు మేము తపశ్శక్తిని మీకు దానపోస్తూ ఉన్నాం, కాబట్టి మమ్మల్ని కాపాడమంటే సరేనని అభయమిస్తాడు. అప్పుడు వచ్చి ఒక మాట అంటుంది మళ్ళీ సీతమ్మ రామయ్యతో, ప్రపంచంలో త్రీణి వ్యసన అని అత్ర మూడు వ్యసనాలు ఉంటాయి. మొదటిది అబద్ధాలాడటం, రెండవది ఇతరుల భార్యను కాంక్షించటం, మూడవది పరదారాభిగమనం, వినా వైరం చ రౌద్రత, అనవసరంగా ఎదుటివాడితో గొడవ పెట్టుకొని వాడి మీద కోపాన్ని ప్రదర్శించటం. మీకెందుకు రాక్షసులతో గొడవ? ఇక్కడ మనం వచ్చింది అరణ్యవాస కాలాన్ని గడపడానికి, గడుపుదాం వెళదాం. వెనకటికి ఇలానే సాధు సంపత్తితో ఉన్నటువంటి ఒక సన్యాసి అరణ్యంలోకి వచ్చి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన తపస్సును భగ్నం చేయాలని ఇంద్రుడు ఒక అద్భుతమైన ఖడ్గాన్ని ఆ సాధువు దగ్గర న్యాసం చేసి వెళ్ళాడు. చేతిలో అద్భుతమైన ఖడ్గం ఉండటంతో అప్పటిదాకా సాత్విక జీవనం గడుపుతున్న ఆ మహర్షి క్రూరుడైపోయాడు, కిరాతకుడైపోయాడు. ఆ ఖడ్గంతో అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను నరుకుతూ క్రూరమృగాలను నమ్ముతూ సాత్విక జీవనాన్ని వదిలేసి క్రూరుడుగా మారిపోయాడు. చేతిలో ఖడ్గం ఉన్నంత మాత్రానే అలా మారిపోయాడే, కావాలని రాక్షసులతో వైరం పెట్టుకుంటున్న మీ యొక్క ఆలోచన విధానమే మారిపోతుంది కదా, కాబట్టి మనకు రాక్షసులతో వైరం వద్దు అని రాముడితో చెప్పి, నాకు తెలిసిన విషయాలు చెబుతూ ఉన్నాను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని ఆఖరిగా కొసమెరుపుగా ఒక మాట అంటే, అప్పుడు రాముడు అంటాడు, ఎక్కడైతే క్షత్రియుడు ఉంటాడో క్షత్రియ అన్న శబ్దానికి క్షతాత్ త్రాయతే అయితే క్షత్రియ, ఎదుటివాణ్ణి దెబ్బ నుంచి ఆపద నుంచి కాపాడగలిగిన వాడే క్షత్రియుడు. నేను క్షత్రుడి అనై అరణ్యంలో ఉన్నటువంటి జనాలనందరినీ కాపాడటానికి వచ్చాను, కాబట్టి వారిని కాపాడి తీరుతాను అని కరదూషణాది రాక్షసులందరినీ ఒక్క బాణంతో నేలకొలుస్తాడు. కనుక సీతారా ఇలాంటి అనేక ఘట్టాలు ఉంటాయి. మనం తెలుసుకోవలసిన కొన్ని అద్భుతమైన ధర్మాలు, సీతమ్మ రాముడికి మార్గదర్శకం చేసినటువంటి వైనాన్ని ఈ ఘట్టాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. గురుగారిక మరో సందేహం, దశవిధ దానాలు అంటే ఏమిటి, ఈ దశవిధ దానాల ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలి? దశదానాలను జీవుడు దేహాన్ని వదిలినప్పుడు చేయమని చెప్తారు. ఒక మాటకొస్తే ఒకటేసారి ఆ 10 దానాల గురించి మాట్లాడొద్దని కూడా చెప్తారు. గో భూ తిల సువర్ణ ఆజ్య
వస్త్ర, ధాన్య, గుడ, రౌప్య, లవణ ఇతి ఆహుహు. 10 చెప్పారు. మొదటిది గోవు. గోదానం చేస్తే ఆ జీవుడు వైతరణి నదిని ఏ కష్టం లేకుండా దాటగలుగుతాడు. ఎందుకంటే వైతరణి నదిలో చీము, నెత్తురు, రక్తము ఇవే ప్రవహిస్తూ ఉంటాయి. క్రూర జంతువులన్నీ ఉంటాయి. కాబట్టి అంగుష్టమాత్ర యాతనాదేహంతో యమకింకరులు ఈ జీవుణ్ణి ఆ వైతరణి నుంచి తీసుకువెళుతూ ఉంటారు. కాబట్టి గోవును సంకల్పం చెప్పి ఆ జీవుడికి వైతరణి నది దాటటానికి సుగమం కావాలన్న సంకల్పంతో కేవలం గోవునే కాదు, దూడను, పాలు పితికే పాత్రను, 6 నెలల గ్రాసాన్ని దానం చేస్తే అద్భుతమైన స్వర్గలోకం నీకు దక్కుతుంది, ఆ జీవుడికి ముక్తి దొరుకుతుంది. అలానే భూదానం చేస్తే శివలోక ప్రాప్తి, సువర్ణదానం చేస్తే అగ్నిలోక ప్రాప్తి. తిలలోకం, తిలలు అంటే నువ్వులు, నువ్వులు శ్రీమన్నారాయణుడు దేహం నుంచే వచ్చాయని చెబుతారు. కనుక అలా తిలలను దానం చేస్తే వైకుంఠ ప్రాప్తి. వస్త్రము, ఆజ్యము అంటే నెయ్యి, గుడ అంటే బెల్లము, లవణము అంటే ఉప్పు, రౌప్యము అంటే వెండి. వీటన్నింటినీ కూడా దశదానాలుగా చెబుతారు. వీటిని జీవుడు దేహాన్ని వదిలేసినప్పుడు వాడు ఇహలోకంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తం చేస్తూ ఈ దానాలు ఇవ్వమని శాస్త్రం చెబుతుంది. దానివల్ల ఇహము నీకు మేలు జరుగుతుంది, ఆ జీవుడికి కూడా ఉపయోగపడుతుంది. గురుగారు, మనం తీసుకున్నటువంటి ఆహారమే మన మనసు పైన కూడా ప్రభావితం చూపిస్తుంది అని అంటారు. ఎటువంటి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం? ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. భగవద్గీత చెప్తుంది 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో, ఆయువు, సత్వము, ఆరోగ్యము, బలాన్ని పెంపొందిస్తూ రసము కలిగి స్నిగ్ధముగా అంటే కొంత దానిలో తేమ ఉండాలి, అలానే చూడగానే తినాలనిపించాలి. ఇలాంటి ఆహారము అంటే అప్పుడే మెలకొత్తిన విత్తనాలు, పండ్లు, ఆకుకూరలు ఇవన్నీ కూడా నీలో సత్వగుణాన్ని పెంచుతాయి. కట్వం లలవణ తృష్ణ తీష్ణ రూక్ష విదాహిన ఆహార రాజస శ్రేష్ఠ దుఃఖ శోకామయ ప్రదాహ. తినేటప్పుడు బాధ, తిన్న తర్వాత బాధ. మిరపకాయ బజ్జీ లాంటిది మీరు తింటున్నారు, తినేటప్పుడు హాహా అంటూ బాధపడుతూ తినాల్సింది, తిన్న తర్వాత అవస్థపడాల్సింది. రాజసిక ఆహారాన్ని చెబుతూ తినేటప్పుడు బాధ కలిగిస్తూ దుఃఖాన్ని, తిన్న తర్వాత శోకాన్ని కలిగించే పదార్థాలన్నీ కట్వ, అతి తీపి, అతి చేదు, అతి పులుపు, అతి కారం, ఇలా ఉండే ఆహార పదార్థాలన్నీ కూడా రాజసిక ఆహారంగా చెప్పింది. యాతయామం గతరసం పూతి పరుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. వండిన తరువాత 4 గంటలైతే అది విషాహారము అని చెబుతుంది భగవద్గీత. దైవ నివేదితం చెయ్యకుండా ఎంగిలి చేసిన ఆహారాన్ని పూతి పర్యుషితం వాసన వస్తున్నా స్వీకరిస్తే దాని కలిగిన వలన విపరీత ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఆరోగ్యము, ఆనందము, సత్వము, బలము కావాలి అనుకుంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తింటూనే అరిగిపోయి నీకు ఎనర్జీనిస్తే, ఇక మసాలాలతో కూడినటువంటి ఆహారము జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టి నిన్ను అవస్థపెట్టి దాహం బాగా, విదాహిన దాహం బాగా కలగజేస్తూ ఉంటాయి. తిన్న దగ్గర నుంచి మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. ఇక మాంసాహారం లాంటివి భుజిస్తే అరగడానికి 72 గంటలు పడుతుంది. కనుక అది నీ లోపల మాలిన్యాన్ని పెంచే అవకాశం ఉన్నది. కనుక మితాషి, హితాషి, కాలాషి అని చెబుతుంది శాస్త్రం. మితంగా తిను, అది నీ శరీరానికి హితం కలిగించే ఆహారాన్ని తీసుకో. టైం అయిందని తినకు, ఆకలైతే తిను. చాలాసార్లు ఏడైంది ఇంకా భోంచేద్దామా అనుకుంటున్నాం, కాదు, ఆకలైతే భోంచేయండి, టైం చూసి భోంచేయకండి. అదే సమయానికి ప్రతిరోజు భోంచేసే ప్రయత్నం చేయండి. నిజానికి తిందాం తిందాం అనుకుంటాం, కానీ తినటానికి 5 కారణాలు చెప్పింది. మొదటిది ఆకలేస్తే తింటాం, అది ఆరోగ్యం. రెండవది ఆకలేస్తుందేమో అని తింటాం, అంటే మనం కృష్ణ ఎక్స్ప్రెస్ దూరం వెళుతున్నాం, అక్కడ లంచ్ టైంకి ఏమీ దొరకదేమో అని ఇక్కడే 4 ఇడ్లీలు తినేవాళ్ళం, 8 ఇడ్లీలు తిని బయలుదేరుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సమోసానో జాంకాయో కొనుక్కొని తినకుండా ఉండవు, ఎందుకంటే టైం అయింది, ఏదో ఒక తినాలని నీ జీవని నువ్వు ప్రేరేపిస్తుంది కాబట్టి. మొహమాటానికి తింటాం, అంటే
ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమండి తినండి అని ఇస్తే అది తింటాం, రుచిగా ఉందని తింటాం, ఇక పారేయాల్సి వస్తుందని తింటాం. కాబట్టి ఈ ఐదిట్లో మొట్టమొదటిది ఆకలేసినప్పుడు మాత్రమే మీరు తినగలిగితే అది ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలాన్ని మీకు అందజేస్తుంది. గురుగారు, ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మనధర్మం కార్యక్రమం. రేపటి మనధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.